నమస్కారం అండి, వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చామండి. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్లో ఉందండి. బోడుప్పల్ నుంచి చెంగిచెర్ల కెళ్ళే రూట్లో ఉందండి. నేటు బంగారమైసమ్మ టెంపుల్ అండి మనకి. నేటు బంగారమైసమ్మ టెంపుల్. ఇల్లు వచ్చేసి 200 square yards అండి. నా వీడియో చివరకు చూడండి. నేను వీడియో చివరకు చెప్తానండి మొత్తం డీటెయిల్స్. మొత్తం వీడియోలో చెప్తాను. వీడియో చూడండి. వీడియో చివరకు చూస్తే మీకు అర్థమవుతాయి ప్రతి ఒక్క డీటెయిల్స్. మొత్తం వీడియోలో చెప్తానండి. వీడియో మొత్తం చివరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇల్లు వచ్చేసి 200 square yards అండి. వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 36x50 డైమెన్షన్ సైజ్. కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు మనకి. మంచి నీట్ కార్ పార్కింగ్ కూడా వచ్చింది. ఇది వచ్చేసి రోడ్ వచ్చేసి 30 feet రోడ్ ఇచ్చారండి మనకి. డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉందండి మనకి. డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది చూడండి. డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది. ఇల్లు వచ్చేసి మనకి 200 square yards అండి. వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక సింగిల్ బిహెచ్కే ప్లస్ ఒక సింగిల్ రూమ్. పైన వచ్చి 3 BHK ఇచ్చారండి. మంచి ఎలివేషన్ కూడా చాలా బాగుందండి. చూడండి ఎలివేషన్ చూడండి ఎంత మంచి నీట్ ఎలివేషన్ తో ఇచ్చారో. హౌస్ చాలా బాగుందండి. 200 square yards అండి మనకి. వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 36x50 డైమెన్షన్ సైజ్. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం. వచ్చేసి చూడండి కార్ పార్కింగ్ ఏరియా చూడండి ఎంత బాగుందో. చాలా పెద్దగా ఇచ్చారు. ర్యాంప్ కూడా చాలా బాగుందండి మనకి. ర్యాంప్ వచ్చేసి చాలా మంచి నీట్ ర్యాంప్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా దగ్గర మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో. పెయింటింగ్ వర్క్ రన్ అవుతుందండి మనకి. టోటల్ కంప్లీట్ అయిపోయిందండి మనకి. రిజిస్ట్రేషన్ లోపలకి హ్యాండ్ ఓవర్ వేసేస్తారండి మనకి. ఇల్లు వచ్చేసి రైట్ ఆన్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. మొత్తం ఫాల్ సీలింగ్ వర్క్, లైట్స్, ఎలక్ట్రీషియన్ వర్క్, ప్లంబర్ వర్క్ అన్ని కంప్లీట్ అయిపోయిందండి మనకి. చూడండి ఎంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఉందో. ఇది వచ్చేసి మనకు అంతా కనిపించేంత ర్యాంప్ అండి మనకి. కార్ ఈజీగా అంటే ఈజీగా ఇట్లా పైకి ఈజీగా వెళ్ళిపోతుందండి మనకి. ర్యాంప్ కూడా చాలా బాగుంది మనకి. ర్యాంప్ కాకుండా ఇక్కడ పక్కన ఇంకో చిన్న గేట్ కూడా ఇచ్చారు. ఇది కూడా చాలా స్టెప్స్ కూడా ఇచ్చారండి మనకి. రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా వేసారండి మనకి. రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. సెట్ బ్యాక్ కూడా చూడండి మీకు కనిపిస్తుంది. ఇదంతా మీకు కనిపించింది కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ ఏరియాలో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఎంత మంచి నీట్ గా ఇచ్చారు. మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఎంత ఫాల్ సీలింగ్ వర్క్ ఏనండి మనకు కనిపించేది. ఎంత కార్ పార్కింగ్ ఏరియా మీద చూసేది అంతా మీద అంతా. ఇదంతా రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు మీరు. ఇదంతా సెట్ బ్యాక్ ఇచ్చారండి మనకి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా చూసారండి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చారు. ఫార్చునర్ కార్లు 2 పడతాయి అండి. ఇన్నోవాలు కూడా 2 పడతాయి. చిన్న కార్లు అయితే 3 పడతాయి. బైక్స్ ఇన్ఫినిటీ అండి మనకి. ఎంత అయినా చాలా పట్టొచ్చు. చూడండి మనకు బోర్ కనెక్షన్ కూడా ఉంది. అది కాకుండా సంప్ కూడా ఉందండి మనకి. వాటర్ కనెక్షన్ కూడా ఉంది. ఇది వచ్చేసి మనకి రైట్ రౌండ్ సెట్ బ్యాక్ అండి. సెట్ బ్యాక్ కూడా చూడండి మీకు కనిపిస్తుంది. అంతా సెట్ బ్యాక్ అండి. మీరు చూసేది అంతా ఇదంతా సెట్ బ్యాక్ అండి. కనిపించేంత సెట్ బ్యాక్ అండి మనకి. ఈ రైట్ రౌండ్ సెట్ బ్యాక్ అండి మనకి. చూడండి ఇది వచ్చేసి మనం ప్రజెంట్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో కార్ పార్క్ సెట్ బ్యాక్ చూసాము. కార్ పార్కింగ్ ఏరియా కూడా చూసాము. ప్రజెంట్ వచ్చేసి అది వచ్చేసి అక్కడ వచ్చేసి సింగిల్ బిహెచ్కే ఇచ్చారు. సింగిల్ రూమ్ అండి అది. ఇది వచ్చి సింగిల్ బిహెచ్కే. సింగిల్ బిహెచ్కే చూపిస్తున్నాం చూడండి మీకు. వచ్చేసి ఇదంతా టేక్అవుట్ డోర్స్ అండి మనకి కనిపించేది. మెయిన్ డోర్ వచ్చేసి ఒకటి టేక్అవుట్ డోర్ ఇచ్చారు. చూడండి డోర్స్ కూడా చూడండి. ఇది వచ్చేసి 2 డోర్లు ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి చూడండి డోర్ చూడండి ఎంత బాగుందో. టేక్ డోర్ ఇచ్చారండి మనకి. ఇది వచ్చేసి నార్త్ కి అండి. వచ్చేసి ఈస్ట్ కి 2 డోర్లు ఇచ్చారండి ఇక్కడ ఒక సింగిల్ బిహెచ్కే కి. చూడండి డోర్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. టేక్ డోర్ ఏనండి మనకి కనిపించండి. టేక్ డోర్ ఇండియన్ టేక్ అండి. ఇది అండి ఇదంతా ఇండియన్ టేక్ డోర్ అండి మనకి. చూడండి మనకు మంచి నీట్ డోర్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇది వచ్చేసి ఇంకో డోర్ కూడా ఇక్కడ 2 సైజ్ డోర్ అని చెప్పాను అండి మనకి. ఈ హాల్లో కూడా మనకి ఇక్కడ వచ్చేసి మనకు మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారండి. చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. నీట్ గా ఎంత మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ వచ్చేసి చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి మనకు. వచ్చేసి చాలా అంటే చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా బాగుంది. వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. వర్క్ వచ్చేసి చాలా బాగుందండి. చూడండి ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి న్యూ కన్స్ట్రక్షన్ హౌస్. చూడండి ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా ఇచ్చారు. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా మంచి నీట్ కన్స్ట్రక్షన్ తో వచ్చిన హౌస్ అండి మనకు. వచ్చేసి ఇది ఇది వచ్చేసి హాల్ అండి. మీరు చూసారు హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి ఈ ప్లేస్ మొత్తం. వచ్చేసి ఇది వచ్చేసి హాల్ చూసారు. ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ అండి. కిచెన్ లోనే పూజ గది కూడా ఇచ్చారు. ఇదంతా పూజ గది అండి మనకి. పూజ గది ఇక్కడ వచ్చేసి కిచెన్ ఇచ్చారండి. కిచెన్ లో కూడా మనకి ఎల్ షేప్ లో వచ్చిందండి. చూడండి ఎల్ షేప్ కిచెన్ వచ్చింది. చూడండి కిచెన్ కూడా చాలా స్పేస్ కూడా చాలా బాగుంది. పైన స్పేస్ కూడా సామాన్ పెట్టుకునే సజ్జ కూడా ఇచ్చారండి మనకి. చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి హాల్ చూసారు అండి. హాల్ కమ్ డైనింగ్ హాల్. దీని పక్కనే సింగిల్ బిహెచ్కే అండి. ఇది వచ్చేసి సింగిల్ బిహెచ్కే వస్తుంది. సింగిల్ బిహెచ్కే లో కూడా మనకు మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఎంత బాగుందో. చూడండి ఎంత మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. అది కాకుండా కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి వర్క్ వచ్చేసి ఎంత బాగుందో వర్క్ కూడా. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా మంచి నీట్ కన్స్ట్రక్షన్ తోని చాలా మంచి కన్స్ట్రక్షన్ వర్క్ తోని నడుస్తుందండి. కలర్స్ కూడా మనకి చూడండి ఎంత బాగుందో. ఇదంతా కన్స్ట్రక్షన్ వర్క్ అండి. చూడండి ఇది వచ్చేసి దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి ఇండియన్ వస్తుందండి.
బాత్రూమ్ కూడా చాలా హైట్ ఇచ్చారండి మనకి స్పేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు ఇది వచ్చేసి ఒక సింగిల్ బిహెచ్కే ఇది సింగిల్ బిహెచ్కే చూసారండి ప్రెజెంట్ వచ్చి మన సింగిల్ రూమ్ చూద్దాం ఇప్పుడు వచ్చేసి సింగిల్ రూమ్ చూద్దాము మీకు అర్థమవుతా సింగిల్ రూమ్ చూడండి అర్థమవుతది ఇప్పుడు సింగిల్ రూమ్ దగ్గరికి వెళ్తున్నామండి మనం వచ్చేసి ప్రెజెంట్ వచ్చి సింగిల్ రూమ్ దగ్గరికి వెళ్తున్నాము ఇది వచ్చేసి మనం సింగిల్ రూమ్ దగ్గరికి వచ్చామండి చూడండి సింగిల్ రూమ్ లో కూడా మనకు మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు చూడండి వర్క్ వచ్చేసి ఎంత బాగుందో ఫాల్ సీలింగ్ వర్క్ అంటే ఎంత కనిపించేంతా చూడండి ఎంత మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు కన్స్ట్రక్షన్ వచ్చేసి చాలా అంటే చాలా మంచి డీజిల్ కన్స్ట్రక్షన్ వర్క్ అండి మనకి చూడండి ఎటువంటి క్రాక్స్ లేకుండా మంచి నీట్ కన్స్ట్రక్షన్ చేశారండి చాలా బాగుంది కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా బాగుందండి దీంట్లోనే మనకి కిచెన్ కూడా ఇచ్చారండి సపరేట్ సపరేట్ కిచెన్ కూడా ఇచ్చారు చూడండి సపరేట్ అంటే సపరేట్ కిచెన్ ఇచ్చారు ఇక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా మంచి డీజిల్ కలర్స్ తోని మంచి షెల్ఫ్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి సింగిల్ రూమ్ దీనికి ఇండియన్ బాత్రూమ్ ఇచ్చారండి చూడండి ఇండియన్ వస్తుంది హైట్ కూడా చాలా పెద్దగా ఉంది హైట్ చాలా అంటే చాలా పెద్దగా ఉందండి మనకి హైట్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి ఇప్పుడు మా ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి కలరింగ్ కూడా అయిపోతుందండి మనకి మంచి కలర్స్ కూడా చాలా బాగుంది డీసెంట్ కలర్స్ వేస్తారు మొత్తం ఆల్రెడీ సెకండ్ కూడా కంప్లీట్ అయిపోతుందండి మనకి చూడండి కలర్ కూడా ఇస్తున్నారు మంచి నీట్ గా ఉందండి ఇది వచ్చేసి మీది గ్రౌండ్ ఫ్లోర్ చూసారండి ఇప్పటివరకు ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం ఫస్ట్ ఫ్లోర్ కి ఇప్పుడు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి మీకు కింద స్టెప్స్ కిందనే మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారండి ప్లస్ వాష్రూమ్ కూడా ఉంది పైకి వెళ్తున్నామండి పైన స్టెప్స్ పైన వీడియో ఏంటండి ఎంత బాగుంటుందో పైకి వెళ్తాం చూడండి పైన వ్యూ చూడండి ఎంత మంచిగా ఉందో వ్యూ వచ్చేసి చాలా అంటే చాలా మంచి డీసెంట్ వ్యూ కూడా ఇచ్చారండి మనకి పైన ఎంత ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మనకు మంచి నీట్ ఫాల్ సీలింగ్ వరకు కూడా ఇచ్చారు చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ ఎంత మంచిగా ఇచ్చారు డీసెంట్ గా చాలా అంటే చాలా బాగుందండి ఫాల్ సీలింగ్ వర్క్ కన్స్ట్రక్షన్ వచ్చేసి కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా ఇచ్చారు చూడండి ఎంత మంచిగా ఇచ్చారు ఇదంతా పైన ఫాల్ సీలింగ్ వర్క్ అండి ఫాల్ సీలింగ్ వర్క్ మెయిన్ డోర్ వచ్చేసి వెస్ట్ గుడి ఇచ్చారు ఒకటి ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి పైన ఫస్ట్ ఫ్లోర్ లో మెయిన్ డోర్ అండి మనకి మెయిన్ డోర్ వచ్చి వెస్ట్ గుడి ఇచ్చారు చూడండి మెయిన్ డోర్ వచ్చేసి వెస్ట్ గుడి ఇచ్చారు అంత మెయిన్ డోర్ అండి మంచి టేక్ గుడ్ డోర్ అండి మనకు ఫినిషింగ్ కూడా అయిపోయింది మెయిన్ డోర్ ఇక్కడ వచ్చేసి గ్లాస్ వస్తుందండి ఈ ప్లేస్ లో గ్లాస్ వస్తుందండి మనకి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి లోపల వ్యూ చూడండి ఎంత బాగుందో ఇదంతా కనిపించేంత మీకు కనిపించేంత హాల్ వర్క్ అండి మీకు చూడండి హాల్లో ఉన్నాం హాల్లో మనకు ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు చాలా బాగుంది డీసెంట్ ఫాల్ సీలింగ్ వర్క్ అండి మనకి చాలా అంటే చాలా డీసెంట్ ఫాల్ సీలింగ్ వర్క్ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఇదంతా హాల్ అండి మీరు చూసేంత హాల్ వర్కే హాల్ మంచి డిజైన్ తోని మంచి టేక్ వుడ్ డోర్స్ తోని మంచి డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారండి అంతా మనకు కనిపించేంత టీవీ షెల్ఫ్ అండి షెల్ఫ్ కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి ఎంత మంచిగా ఇచ్చారు షెల్ఫ్ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ అండి మనకి చూడండి వర్క్ కూడా చాలా బాగుంది టేక్ వుడ్ డోర్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి మనకి చూడండి ఎంత టేక్ వుడ్ డోర్స్ అండి కనిపించింది మంచి టేక్ వుడ్ ఇండియన్ టేక్ అండి మనకు కనిపించింది ఇండియన్ టేక్ చూడండి ఎంత మంచి వర్క్ కూడా చాలా మంచి కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి ఎంత మంచిగా ఇచ్చారు వర్క్ కూడా ఇదంతా మనకు కనిపించేంత హాల్లో ఉన్నామండి ప్రజెంట్ వచ్చేసి ఇదంతా హాల్ వర్క్ అండి ఎంత హాల్లో ఉన్నామో ఎంత హాల్ ఏనండి కనిపించేంత హాల్ వర్క్ ఇది వచ్చేసి వెస్ట్కి ఇచ్చారు మళ్ళీ ఇంకోటి నార్త్కి ఇంకో డోర్ కూడా వచ్చిందండి మళ్ళీ ఇక్కడ వచ్చేసి నార్త్ డోర్ అండి హాల్లో ఇంకొక డోర్ కూడా ఇచ్చారు దీని ఆపోజిట్ డైరెక్షన్ హాల్లో పక్కనే ఒకటి కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ పక్కనే ఇండియా మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారండి ఇదంతా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నాం చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు చాలా మంచి డీసెంట్ కలర్స్ అయిపోయినండి చూడండి వర్క్ కూడా వచ్చేసి చాలా అంటే చాలా మంచిగా ఉంది ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా మంచి డీసెంట్ గా ఉందండి చాలా బాగుంది చూడండి ఎంత మంచిగా ఇచ్చారు మనకి కూడా ఇండియన్ టేకేనండి మనకి ఫ్లెష్ డోర్స్ ఇచ్చారు మళ్ళీ ఇక్కడ చూడండి ఎంత బాగుందో వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చారు డోర్స్ కూడా కంప్లీట్ అయిపోయినండి మనకి విండోస్ కొంచెం అన్ని పెండింగ్ కొంచెం ఏమైతే పెండింగ్ ఉన్నాయో కంప్లీట్ మనం హ్యాండ్ ఓవర్ చేశారండి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ దీనికి కామన్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చారండి మనకి బాత్రూమ్ కూడా చాలా హైట్ ఇచ్చారు ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి ఈ ప్లేస్ లో మనకి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు చాలా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూడండి బెడ్రూమ్ కూడా చాలా బాగుంది సైజ్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చారండి సైజ్ వచ్చేసి చాలా మంచి డీసెంట్ కలర్స్ తోని చాలా మంచిగా ఇచ్చారండి మనకి కన్స్ట్రక్షన్ వర్క్ లో కూడా ఎటువంటి క్రాక్స్ లేకుండా మంచి క్లియర్ టైటిల్ తో వచ్చిన హౌస్ అండి మనకు వచ్చేసి క్లియర్ అంటే క్లియర్ టైటిల్ తో వచ్చిన హౌస్
చూడండి, వర్క్ కూడా చాలా అంటే మంచి నీట్గా వర్క్ చేశారు. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండండి, కళ్ళు మూసుకొని ఇల్లు తీసుకొచ్చండి. మనకి కన్స్ట్రక్షన్ కూడా అంత మంచి నీట్గా ఇచ్చారండి. కన్స్ట్రక్షన్ వర్క్ వచ్చేసి చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అండి. మనకు వచ్చేసి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చేశారు, కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చింది. దీనికి ఇప్పుడు మనం వచ్చేసి ఈ ప్లేస్ చూడండి. మనకి ఇది వచ్చేసి మనకు ఆర్చ్ అండి. మనకి ఈ ఆర్చ్ వచ్చేసి మనకి డైనింగ్ హాల్కి వెళ్ళడానికి ఆర్చ్ అండి. మనకి చూడండి డైనింగ్ హాల్లో ఉన్న ఆర్చ్ అండి, ఇదంతా మనకు కనిపించేది. చూడండి ఇదంతా మనకు కనిపించింది ఫాల్ సీలింగ్ వర్క్ అండి. డైనింగ్ హాల్లో ఉన్న ఫాల్ సీలింగ్ వర్క్ ఇదంతా ఎంత కనిపించింది, డైనింగ్ ఫాల్ సీలింగ్ వర్క్ డైనింగ్ హాల్లో ఉన్నామండి. ప్రజెంట్ వచ్చేసి డైనింగ్ హాల్లో కూడా మనకు ఒక వాష్ బేసిన్ కూడా వస్తుందండి. ఇక్కడ కూడా చూడండి ఎంత డైనింగ్ హాల్లో ఉన్నామండి. ప్రజెంట్ వచ్చేసి అంత డైనింగ్ హాల్ వర్క్ అండి, కనిపించింది డైనింగ్ హాల్ వర్క్. చూడండి ఎంత డైనింగ్ హాల్, డైనింగ్ హాల్ కూడా చేశారు కదండి. ఇప్పుడు వచ్చేసి మనము పూజ గది అండి, ఎదురుగా ఉన్నది. ఇది వచ్చేసి పూజ గది అండి. మనకి పూజ గదిలో ఉన్నాము. పూజ గది కూడా చాలా బాగుంది, చాలా మంచిగా ఇచ్చారు. దీని ఆపోజిట్ పూజ గది ఆపోజిట్లోనే మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇదంతా గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా చూడండి, గెస్ట్ బెడ్రూమ్. దీంట్లో కూడా మనకు మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది, మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ వచ్చి చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అండి. మనకి చాలా అంటే చాలా డీసెంట్ కన్స్ట్రక్షన్ వర్క్. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి దీన్ని ఇక్కడ వచ్చేసి ఈస్ట్కి ఒక డోర్ ఇచ్చారండి. ఇది వచ్చేసి ఈస్ట్ డోర్ అండి. మనకి ఈస్ట్ డోర్ ఇది. చూడండి డోర్ వచ్చేసి ఈస్ట్ కూడా వచ్చింది. దీని ఆపోజిట్ అనే కిచెన్ కూడా ఇచ్చారండి. మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. కిచెన్ కూడా ఎల్ షేప్లో వచ్చిందండి. చూడండి ఎల్ షేప్లో వచ్చిన కిచెన్ కూడా మనకి ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ వచ్చిందండి. ఇదంతా చూడండి షెల్ఫ్ కూడా చాలా బాగుంది. స్పేస్ కూడా ఇచ్చారండి పైన. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ చూసారు, ఒక గెస్ట్ బెడ్రూమ్ చూసారు, చిల్డ్రన్ బెడ్రూమ్ చూసారు, ప్లస్ మాస్టర్ బెడ్రూమ్ చూసారు, హాల్ చూసారు, డైనింగ్ హాల్ చూసారండి. ఫస్ట్ ఫ్లోర్ వ్యూ మొత్తం చూపించాను. ఇప్పటికి మా ఛానల్ అవుతుంది, సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తామండి. మనం వచ్చేసి టెరెస్ పైన వ్యూ కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి ఇదంతా మనకి వాష్ ఏరియా కూడా ఉందండి. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చారు. చూడండి బ్యాక్ సైడ్ కూడా ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చారండి. మనకి మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా వచ్చిందండి. చూడండి ఇప్పుడు మనం చూపిస్తున్నాను. రైట్ రౌండ్ సెట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాం. బ్యాక్ నుంచి వస్తున్నానండి నేను వచ్చేసి. చూడండి బ్యాక్ వర్క్ కూడా చూడండి ఎంత మంచిగా ఇచ్చారు. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్తున్నామండి. టెరెస్ పైన వ్యూ చూడండి ఎంత బాగుంటుంది, మీకు నచ్చుతుంది. టెరెస్ పైన వ్యూ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. టెరెస్ పైన వ్యూ ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు టెరెస్ పైకి వస్తున్నామండి. టెరెస్ పైన వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. మనకి టెరెస్ పైన వ్యూ వచ్చేసి చూడండి ఎంత మంచిగా ఇచ్చారు. మంచి ఫ్లోరింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇదంతా కనిపించింది కన్స్ట్రక్షన్ వర్కేనండి. మనకి ఇంకా టూ ఏమంటారు ట్యాంక్స్ కూడా ఇస్తారండి. ఒకటి బోర్కి, ఒకటి వాటర్ కనెక్షన్కి అండి. మనకి ఇదంతా కనిపించింది మనకి వ్యూ అండి. ఇక్కడ వ్యూ వచ్చేసి చూడండి, ఇక్కడ ఎంత మంచి నీట్ వ్యూ కూడా ఉందో. లొకాలిటీ కూడా చాలా బాగుంటుందండి. మనకు వచ్చేసి లొకాలిటీ చాలా మంచి డీసెంట్ లొకాలిటీ. ఇల్లు వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్, 3650 డైమెన్షన్ సైజ్, 3500 SFT, G+1 అండి. కింద ఒక 1 BHK ప్లస్ సింగిల్ రూమ్. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 3 BHK ఇచ్చారు. ఇంటి ముందు రోడ్ వచ్చి 30 ఫీట్ రోడ్ అండి. మనకి 30 ఫీట్ ఉంది. డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది. మన ప్రైస్కి వచ్చేసరికి 2.10 చెప్తున్నానండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ అండి.